సింగనమల మండలంలోని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో సింగనమల ఎమ్మెల్యే పద్మావతి మరియు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కిరప్పల ఆధ్వర్యంలో అనంత ఈగల్ అయ్య ప్రారంభోత్సవం చేశారు. అలాగే సైబర్ కవచ్ పేరుతో యాప్ డెవలప్మెంట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోనలగడ్డ పద్మావతి, ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి, డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. With a lighting of lamp, I request. అనంతపురం ఎస్పీ గారు సైబర్ కవచ్ అని మరియు అనంత ఈగల్ ఐ అని రెండు యాప్స్ ని కూడా లాంచ్ చేశారు. ఈ రెండు కూడా పబ్లిక్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఎక్కడైనా ఒక సైబర్ క్రైమ్ లాగా అంటే ఫర్ ఇన్స్టెన్స్ ల్యాప్టాప్స్ లో వాళ్ళ ఏదైనా ఫిషింగ్ త్రూ మాల్వేర్ ఆర్ ఏదైనా జరిగితే వెంటనే కూడా వాళ్ళకి డౌట్ ఉంటే వెంటనే కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఇంట్లోనే కూర్చొని చేసే విధంగా అలాగే ఈవెన్ మనకి అనంత ఈగల్ ఐ ద్వారా కూడా యాక్సిడెంట్స్ ని ఏమైనా జరిగినా ఇమిడియట్ గా వాళ్ళు చెప్పడం గాని లేదంటే ఎవరైనా రూల్స్ వైల్ ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తున్నా ఇమిడియట్లీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కాని దట్ టు వాళ్ళ సేఫ్టీ అంటే లైక్ ఎవ్రీబడీ
అందరూ ఆలోచిస్తారు మా గురించి ఏమైనా డీటెయిల్స్ బయట పెడతారని అవన్నీ బయట పెట్టకుండా ఈవెన్ కోర్టుకి కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా సో ఎక్కడైనా ఇట్లా జరిగింది అని అంటే ఇమీడియట్గా ఆ రూల్స్ వయలేషన్ కావచ్చు ఒక యాక్సిడెంట్ కావచ్చు ఇమీడియట్గా కూడా వాళ్ళు దాన్ని ఫోటో కానీ వీడియో కానీ తీసి అప్లోడ్ చేసే విధంగా చేశారు యాప్. అండ్ ఇంతవరకు ఎప్పుడూ ఎవరు చేయని వినూత్న విధంగా మన ఎస్పీ గారు ఆలోచించి చేయడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అనంతపూర్ లాంటి ఒక చిన్న డిస్ట్రిక్ట్లో అంటే ఐ మీన్ మేబీ ఏరియా వైజ్ లార్జెస్ట్ ఉండొచ్చు కానీ చాలా వెనుకబడిన ఇటువంటి డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకురావడాన్ని ఎస్పీ గారు చాలా దీనికోసం కృషి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం బుక్రాయ సముద్రం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో గౌరవనీయ శాసనసభ్యులు సింగనమల అసెంబ్లీ కాన్స్టిట్యూంటి శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారి చేతుల మీదుగా రెండు టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ వినూతనమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవనీయ డీజీపీ గారు శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనము మహిళా సేఫ్టీ కోసం తర్వాత రోడ్ సేఫ్టీ తర్వాత ఇమీడియట్లీ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి ఒక హాస్పిటల్లో వెంటనే పోలీస్ అసిస్టెన్స్ దొరకాలనే ఉద్దేశంతో ఎన్నో వినూతనమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. దాని భాగంగానే ఈరోజు సైబర్ కవచ్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. గతంలో మనం స్టార్ట్ చేసిన చాట్ బాట్ సర్వీస్కి అడిషనల్గా ఈ సైబర్ కవచ్ అప్లికేషన్ని డెవలప్ చేసి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వాళ్ళు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లో ఏదైనా మాల్వేరు వైరస్ తర్వాత మొబైల్ ఏమైనా హ్యాకింగ్ గురి అయినట్టు ఎప్పుడైనా డౌట్ ఉన్నా కూడా వెంటనే ఈ సైబర్ కవచ్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని స్వయంగా మొబైల్ స్కాన్ చేసుకోవచ్చు. ఎన్నోసారి మనము వినియోగిస్తున్న మొబైల్ మన నాలెడ్జ్ లేకుండా ఎన్నో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ సస్పీషియస్ లింక్స్ జీరో క్లిక్ వల్నరబిలిటీ అలాంటి కొన్ని హ్యాకింగ్ టూల్స్ కూడా ఈరోజు మొబైల్ ఫోన్లో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు ఈ సమాజంలో ఈరోజు జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టాలంటే ఒక సైబర్ కవచ్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మొబైల్ ఉండాలనే ఉద్దేశంతో సైబర్ కవచ్ అప్లికేషన్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అనంత ఈగల్ యాప్ అని రెండో అప్లికేషన్స్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఈరోజు పబ్లిక్కి ఆ మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మొదటిగా యాక్సిడెంట్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఆ ఒక యాక్సిడెంట్ స్థలం నుంచి ఒక ఫోటో వీడియో వెంటనే పంపిస్తే మన కంట్రోల్ రూమ్కి సమాచారం అందిస్తుంది. అందించిన వెంటనే 108 అంబులెన్స్ పోలీసు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే అలర్ట్ అయ్యి గోల్డెన్ అవర్ టైంలో మనం వెంటనే ఆ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి రీచ్ అయ్యి అక్కడ ఉన్న క్షత్రగాత్రులని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఎన్నో ప్రాణాలను రక్షించే ఒక కృషి చేయడానికి ఈ ఒక అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కాకుండా ట్రాఫిక్ వైలేషన్స్ ఏముంటాయి మనకి ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడము, సరైన నంబర్ ప్లేట్ లేకుండా డిఫెక్టివ్ నంబర్ ప్లేట్ అని ఏం చెప్తాము, తర్వాత మైనర్ డ్రైవింగ్ ఇలాంటి కొన్ని నేరాలను కూడా డైరెక్ట్గా మనము ఈ ఒక యాప్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. దీంట్లో ఫోటో తీసి పంపించే అవకాశం ఉంది, 1 మినిట్ వీడియో కూడా తీసి పంపించవచ్చు. ఎవరు వీడియో పంపిస్తున్నారు ఫోటో పంపిస్తున్నారని ఇన్ఫర్మేషన్ కూడా గౌప్యంగా ఉంచడం జరుగుతుంది. సో సఫిషియంట్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే ఆ ఫోటో మరియు వీడియో క్లారిటీగా ఉంటే ఖచ్చితంగా దాని మీద ఒక చలాన్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో రివార్డ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎవరు ట్రాఫిక్ వైలేషన్ రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఒక్కొక్క వైలేషన్ రిపోర్ట్కి రివార్డ్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ పోయి వాళ్ళకి కూడా ఒక సన్మానం కూడా మంచి రివార్డ్తో వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అనంత ఈగల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాక్సిడెంట్ బాధితులు ఎక్కడైనా మీకు కనిపిస్తే వెంటనే పోలీసుకి సమాచారం ఇవ్వాలి. తర్వాత ఎక్కడైనా ట్రాఫిక్ వైలేషన్స్ మీకు కనిపిస్తే వెంటనే అలాంటి వాళ్ళ ఫోటో వీడియో కూడా క్లిక్ చేసి మాకు పంపిస్తే అందరూ కృషి చేస్తే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది తర్వాత యాక్సిడెంట్ కూడా తగ్గించడానికి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందని ఈ ముఖ్యంగా మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.